వైసీపీ ప్రభుత్వం కారణంగా ఏపీలో భయానక వాతావరణం నెలకొందని మాజీ మంత్రి టిడిపి నేత కాల్వ శ్రీనివాసులు విమర్శించారు శుక్రవారం అనంతపురంలో మాట్లాడిన ఆయన కొన్ని దుష్ట శక్తులు రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసేందుకు పాల్పడుతున్నాయన్నారు రాష్ట్ర ప్రభుత్వం బీసీల హక్కులను కాలరాస్తోందన్నారు దీంతో ప్రజలు స్వేచ్ఛగా బతకలేని పరిస్థితులు ఏపీలో నెలకొన్నాయని ఆయన పేర్కొన్నారు కొంతమంది వ్యక్తులు లేదా కొన్ని వారి చెప్పు చేతుల్లోకి తీసుకొని రాజ్యాంగ విచ్ఛిన్నానికి పాల్పడతా ఉన్నాయి బీసీల హక్కులు కాలరాస్తా ఉన్నాయి దళితులు మైనార్టీలు బడుగు బలహీన వర్గాలు స్వేచ్ఛగా ప్రశాంతంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని బతకలేని ఒక భయానకమైన వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్పించిన చరిత్ర ఏడాదిన్నర కాలంలో ఈ ప్రభుత్వానిదని ఈ సందర్భంగా నేను స్పష్టం చేస్తూ మీరు కళ్ళబల్లి మాటలు కాకుండా బీసీల అభ్యున్నతి కోసం మీ బీసీల సప్లాన్ ఏమైంది ఏడాదికి పదహైదు వేల కోట్ల రూపాయలు సప్లాన్ కింద ఖర్చు పెట్టాల్సిన డబ్బులు ఏమైనాయి పెళ్లి కానుకలు ఎన్ని వేల మందికి ఎగ్గొట్టారు ఎంతమంది కన్న వాళ్ళ ఉసురు పోసుకున్నారు ఎంతమంది ఆడబిడ్డలకు అన్యాయం చేశారు ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్యాయాల పరంపర చాంతాడంత చెప్పవచ్చు కానీ మీరిస్తున్న పదవులు అలంకారప్రాయమైనవి ఉపయోగం లేనివి పార్టీకి ప్రచారకర్తలుగా వాళ్ళని మార్చడం తప్ప వాళ్ళకి ఇస్తున్న జీతం ఎంత వాళ్ళకు ఉన్న ఆఫీసులో ఉన్న సౌకర్యాలు ఏంటి